नमस्कार प्रजा टीवी न्यूज़ को स्वागत ईनाटि वार्तल प्रारंभानिकि मुंदुगा ముఖ్యాంశాలు మీ కోసం నన్నెల టూరిస్ట్ హోటల్లో దారుణం ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేస్తే బల్లి ప్రత్యక్షం నాగరికతకు పట్టుకొమ్మలు బీసీలు అని అభివర్ణించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మోటరైజ్డ్ వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహించిన అధికారులు నన్నెల సంజీవ నగర్ టూరిస్ట్ హోటల్లో సాంబార్లో బల్లి ప్రత్యక్షమైన సంఘటన కలకలం రేపింది సాంబార్ ఇడ్లీలో బల్లి రావడంతో యాజమాన్యంతో కస్టమర్లు గొడవకు దిగారు చిన్న బల్లి పడింది ఏం కాదంటూ హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో కస్టమర్లు హోటల్ దగ్గర ఆందోళనకు దిగారు జరిగిన ఘటనపై హోటల్ యాజమాన్యం తీరు పట్ల కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిట్టింది చాలా ముందు చూడయ్యా తిన్నామండి ఇడ్లీ పిలుచుకొని చూపిస్తే సింపుల్ గా పొరపాటున పడి ఉంటది మా ఇంట్లో అసలు పడదు ఇప్పుడు క్లాస్ లోకి వచ్చి అది మీరే ఇచ్చినారంటే మాట్లాడుతున్నాడు సీసీ కెమెరా కూడా చూసుకోవడానికి కావాల్సిన వాళ్ళు ఎవరు లేదు టిఫిన్ ఏమొచ్చింది టిఫిన్ ఇంత బల్లి వచ్చింది అడిగితే చిన్న బల్లే కదా ఏం కాదు మా దాంట్లో ఎప్పుడు రాలేదు అని మాట్లాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు వచ్చేదేమో డాక్టర్ మీద తీసుకురమ్మంటే తీసుకురాట ఇప్పటికి కూడా ఖాళీ ఉప్పుండి వచ్చి ఇప్పుడు కానీ హోటల్ లో ఉండండి మేము పిలుచుకొస్తామని మాట్లాడుతున్నాం బయట ఇంకొక 50 మంది మామూలు హోటల్ కి వచ్చి తింటున్నారు సాంబార్ కాబట్టి అందరు తింటున్నారు అది మేమే చెప్పిన ఆపండి అని చెప్పిన ఇప్పుడు వాళ్ళని డాక్టర్ పిలిచి పిలుచుకున్నారు డాక్టర్ కూడా లేరు ఫోన్ చేసిన గంట తర్వాత వచ్చినాడు ఏ హోటల్ లో ఫోన్ చేశాను ఉడిపి వెజ్ రెస్టారెంట్ అని ఉంది ఇక్కడ ఇది దీంట్లోనే ఇప్పటికి కూడా డాక్టర్ పిలిచలేదు ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ నెంబర్ లేదు నెంబర్ ఏమంటే నెంబర్ ఇవ్వట్లేదు రెండు రోజులు అయింది పెళ్ళి కూర్చొని తింటున్నాడు ముస్లోళ్ళు ఉన్నారు ప్రెగ్నెంట్ లేడీ చూపిస్తాను ప్రెగ్నెంట్ లేడీ ముస్లోళ్ళు ఒక 50 మంది పైన తిన్నారు మేము ఉన్నప్పుడే 50 మంది తిన్నారండి దీంట్లో పెళ్లి కొడుకే తింటున్నాడు పెళ్లి కొడుకే తింటున్నాడు ఇది బల్లి ఇడ్లీ అనుకుని తీసుకొని పోతే బల్లి వచ్చి అడిగినాం ఏంటంటే ఏమీ కాదు 100% మా దాంట్లో పడదు ఏమీ కాదు చిన్నదే కదా పడింది ఏమీ కాదు పొరపాటున పడి ఉంటుంది మేమేం చేయాలో ఇదే మాట అర్ధ గంట చెప్పినారు ఇంకా కానీ ఒకరు
హాస్పిటల్ వాళ్ళు అర్ధ గంట ఏమని అడిగితే ఏమీ కాదు సార్, ఏమీ కాదు, ఇదే మాట మీద ఉన్నాడు అడగండి. ఈడ ఉన్నాడు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ, విజయవాడ, బెంగళూరు. చాలా మంది లోకల్ లో మంది ఉన్నారు. ఏం ఆర్డర్ ఇచ్చారన్నా? ఏం ఆర్డర్ ఇచ్చారు? సాంబార్ ఇడ్లీ. ఈడ ఉంది చూడండి, 50 అబో తిన్నారు సాక్షులు. ఈడే ఉన్నారు, తిన్న వాళ్ళు ఈడే ఉన్నారు. బుధవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వైఎస్ఆర్సీపీ జయ హో బీసీ మహాసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. బీసీ అంటే శ్రమ, బీసీ అంటే పరిశ్రమ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ దేశ సంస్కృతికి, సాంప్రదాయానికి ఉన్నంత చరిత్ర బీసీలకు ఉందని తెలిపారు. పారిశ్రామిక విప్లవం బీసీలను వెనక్కి నెట్టిందని, ఆధునిక విద్య బీసీలను వెనుకబాటుకు గురి చేసిందని సీఎం జగన్ పేర్కొన్నారు. బీసీలంటే వెనుకబడిన కులాలు కాదు, వెన్నుముక కులాలుగా చేస్తానని చెప్పారు. నేడు రాజ్యాధికారంలో వారిని భాగస్వాములను చేశానని సీఎం జగన్ గుర్తు చేశారు. ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా, అందరికీ కూడా చెప్పండి, ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులే. దాదాపుగా ఈ ప్రాంగణంలో ప్రజాప్రతినిధులుగా దాదాపుగా 80,000 మంది పైచెరుకు ఇక్కడ ఉన్నారు. మీరు వెళ్ళాలి, ప్రతి గ్రామాల్లోనూ మీరు వెళ్ళండి, ప్రతి గ్రామానికి వెళ్ళండి, మీ మీ గ్రామాలలో మీరు చెప్పండి, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి జిల్లాలోనూ చెప్పండి. 2024లో కూడా ఇంతకు మించిన గెలుపు ఖాయమని చెప్పి ఖచ్చితంగా చెప్పండి. ఆ ఎన్నికల్లో కూడా మనమంతా మారీచులతోనూ, పెత్తందారులతోనూ యుద్ధం చేయక తప్పదు అని చెప్పి కూడా గట్టిగా చెప్పండి. 2024 అవే చంద్రబాబుకు చివరి ఎన్నికలను కూడా గట్టిగా చెప్పండి. పేదవారు ఇంటింటికి, మనిషి మనిషికి పథకాలు అందితే, మన ప్రభుత్వంలో పథకాలు అందితే ప్రతి పేదవాడికి, ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి పథకాలు మన ప్రభుత్వంలో అందితే రాష్ట్రం శ్రీలంక అవుతుందని మాట్లాడుతూ ఉన్న ఈ పేదల శత్రువులు అని చెప్పి ప్రతి ఇంటికి చెప్పండి. వీళ్ళంతా కూడా రైతులకు శత్రువులు, అవ్వ తాతలకు శత్రువులు, అక్క చెల్లెమ్మలకు శత్రువులు, చదువుకుంటున్న పేద పిల్లలకు శత్రువులు, వీళ్ళందరూ కూడా పేదలకు శత్రువులు అని, ఇలాంటి మారీచులతో మనం అంతా కూడా యుద్ధం చేయక తప్పదు అని గట్టిగా చెప్పండి. మరో తేడా, గత ప్రభుత్వంలో బాబు బీసీల తోకను కత్తిరించాలని, ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని వారిని అవమానిస్తే, మనందరి పాలనలో వారికి బడ్జెట్లో మాత్రమే కాదు స్థానం ఇచ్చింది, వారికి మన గుండెల్లో స్థానం ఇచ్చాము. ఈరోజు అది తేడా. నంద్యాల వైఎస్ఆర్ సెంచరీ హాల్లో మోటరైజ్డ్ వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంస్థ వారి మోటరైజ్డ్ ద్విచక్ర వాహనాల కోసం నంద్యాల జిల్లా నుండి 286 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, వీరిలో 176 మంది అర్హత గల వారికి జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో ధృవపత్రాలు పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్, సాంఘిక సంక్షేమ అధికారి, రోడ్డు రవాణా కమిషనర్, ట్రైబల్ అధికారి మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉన్న వైఎస్ఆర్ సెంచరీ హాల్లో మన డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అసిస్టెన్స్ కార్పొరేషన్ నుంచి ఒక్కొక్క నియోజకవర్గానికి 10 శాంక్షన్ చేశారనమాట. మోటరైజ్డ్ 3-వీలర్స్, మన ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి, వీళ్ళు ఏంటంటే 70% అబౌ డిజబిలిటీ ఉండాలి, 10th పాస్ అయి ఉండాలి,
అలాగే ఈ 10 లో కూడా ఒకరు ఎస్టీ ఉండాలి ఒకరు ఎస్సీ అలాగే ఈ 10 లో ఒక 5 ఏమో మేల్ కి ఒక 5 ఫీమేల్ కి కూడా శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగానే మనం ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేశాము ఆన్లైన్ నందాల జిల్లా నుంచి దాదాపుగా ఈ ఓహెచ్ పర్సన్ నుంచి 300 చిల్లర అప్లికేషన్స్ వచ్చాయి ఈ 300 చిల్లరలో మనకు 110 ఇన్ఎలిజిబుల్ అయ్యాయి అంటే రకరకాల కారణాల వల్ల ఇన్ఎలిజిబుల్ అయ్యాయి ఈ రోజు 176 మందికి ఈ రోజు మనం ఈ హాల్ లో ఇంటర్వ్యూ జరుపుతున్నాము ఈ సెలక్షన్ ప్రాసెస్ కోసం ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగిందండి జాయింట్ కలెక్టర్ గారి అధ్యక్షతన ఇందులో సోషల్ వెల్ఫేర్ డిడి గారు ఉంటారు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటారు పిడి ఐసిడిఎస్ ఉంటారు పిడి డిఆర్డిఏ ఉంటారు అలాగే ఒక డాక్టర్ ఉంటారు అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉంటారు వీరందరూ కూడా కమిటీ అందరూ కలిసి ఈ 176 మంది తోటి మాట్లాడి వాళ్ళని ఫిజికల్ గాను ప్లస్ అలాగే సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా చూసి ఈ సెలక్షన్ చేయడం జరుగుతుందండి సెలక్షన్ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత ఈ నందాల జిల్లాకు 7 నియోజకవర్గాలకు 67 ఈ మోటరైజ్డ్ 3 వీలర్స్ పంపిణీ చేయడం జరుగుతుంది థాంక్యూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి నందాల టూరిస్ట్ హోటల్లో దారుణం ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేస్తే బల్లి ప్రత్యక్షం నాగరికతకు పట్టుకొమ్మలు బీసీలు అని అభివర్ణించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోటరైజ్డ్ వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహించిన అధికారులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ ప్రశ్నించే హక్కు మీది చూపించే సత్తా మాది వాయిస్ ఈజ్ యువర్స్